సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మొదటి అధ్యాయం, రెండవ వల్లి, 15వ మంత్రం. సర్వే వేదా యత్ పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. తత్తే పదగుం సంగ్రహేణ బ్రవీమి ఓమిత్యేతత్. యమధర్మరాజ నచికేతుని యొక్క మూడవ వరాన్ని ఆత్మవిద్య ద్వారా బోధిస్తున్నారు. వరం ఇవ్వడం అంటే సహజంగా ఏదో బంగారం వెండి ఇవ్వడం, కనక రాసులు కురిపించడం, ఇట్లాంటివి వరాలు ఇస్తారు. పుత్రుణ్ణి ఇవ్వడం, పుత్రికనివ్వడం, ఇవన్నీ కూడా వరాలే. కానీ నచికేతుడు అడిగినటువంటి వరం ఏదో ఒక వస్తు రూపంలో ఇచ్చేటటువంటిది కాదు, అది జ్ఞానం ద్వారా ఇచ్చేటటువంటి వరం. జ్ఞానప్రసాదమే వరం, జ్ఞానప్రసాదమే వరం. ఏం జ్ఞానాన్ని ఇస్తున్నాడు? అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్, పుణ్యపుణ్యములకు పుణ్య పాపములకు అతీతమైనటువంటిది. అటువంటి ఆత్మస్వరూపాన్ని గురించి తెలియజేయడం, ఆత్మజ్ఞానాన్ని ఇవ్వడమే ఈ యొక్క మూడవ వరం ఇవ్వడం. ఎప్పుడైతే నచికేతుడు అడిగాడో ఈ 15వ శ్లోకంలో నేను బోధిస్తాను నీకు అని చెప్పి యమధర్మరాజు ఈ మంత్రంలో చెప్తున్నారు. ఈ ఏ ఆత్మ అయితే కార్యకారణాలకు విలక్షణమై ఉంటుందో, కృత అకృతాత్, కృతం అంటే కార్యం, అకృతం అంటే కారణం. కృతం అంటే చెయ్యటం, ఏదైనా చేస్తే వచ్చేటటువంటిది ఎఫెక్ట్, దాన్ని కృతం అంటారు. అకృతం అంటే చెయ్యడం వల్ల వచ్చేటటువంటిది కాదు, అది అది కారణం అంటాం. కృత అకృతాత్, కార్యకారణములకు అన్యత్ర వేరైనటువంటిది. అంతేకాదు, ఈ ఆత్మ అనేటువంటిది ఎప్పుడు ఉండేటటువంటిది. భూతాచ్చ భవ్యాచ్చ అన్యత్ర, ఇది ఆత్మ లక్షణం. ఆ 14వ మంత్రం ఆత్మ లక్షణం. నిజంగా అర్థం చేసుకుంటే ఆత్మస్వరూపం తెలుస్తుంది. ఏ వస్తువైనా సరే ఈ ప్రపంచంలో భూతకాలంలో ఉండి ఉంటుంది, వర్తమాన కాలంలో ఉంటుంది, కొన్ని భవిష్యత్ కాలంలో ఉంటాయి. అన్ని కాలాలలో ఉండేటటువంటిది ఏదీ లేదు. భూతకాలంలో ఉండి, భూతకాలం అంటే తెలుసా, పాస్ట్ టెన్స్, ఇంగ్లీష్ చెప్పుకొని తెలుగు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు. మద్రాసీయులం కదా, పర్వాలే అప్పుడప్పుడు గుర్తు చేసుకుందాం. భూతకాలంలో ఉన్నది వర్తమాన కాలంలో ఉండవచ్చు, భవిష్యత్ కాలంలో ఉంటుందా అని సందేహం. భవిష్యత్ కాలంలో రాబోయేది వర్తమాన కాలంలో లేకుండానూ ఉండొచ్చు.
ఇప్పుడు మన అబ్బాయికి ఇంకా వివాహం కాలేదు, వివాహం అయ్యి పిల్లలు పుట్టడానికి భవిష్యత్ కాలం కోసం ఎదురు చూస్తున్నాం. అంటే ఇప్పుడు లేడు మన మనవడు, మనవరాలు ఇంకా పుట్టలేదు అనుకోండి, వర్తమాన కాలంలో లేరు. అలాగే మన తాత ముత్తాతలు ఉన్నారు చూసారా, ముత్తాత మీకు ముత్తాతలు అన్న ఉండుంటే ఇంకా ముత్తాతలను వేసుకోండి, ఓల్డ్ అనమాట యాన్సిస్టర్స్, భూతకాలంలో ఉన్నారు వాళ్ళు కానీ ఇప్పుడు వర్తమాన కాలంలో లేరు. ఏ వస్తువైనా తీసుకున్నా భూతకాలం కిందకైనా వస్తుంది వర్తమానం, భూతకాల వర్తమానం, వర్తమాన భవిష్యత్తు, మూడు కాలాల్లో ఉండేటటువంటిది ఏమిటి అంటే ఆత్మ. భూతాచ్చ భవ్యాచ్చ అన్యత్ర, వేరైనటువంటిది. అంటే కాల నియమం లేనటువంటిది, కాల నియమం లేనటువంటిది అని అర్థం. భూతకాలం అంటాం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, కాల నిర్ణయం, టైం కాల నిర్ణయం. ఈ బ్రహ్మం అనేటువంటిది ఆత్మ కాలాని కంటే అతీతమైనటువంటిది. ఈ కాలం కూడా బ్రహ్మ తర్వాతనే, అందుకని సృష్టి అనే ఎప్పుడైతే వచ్చిందో కాలం వచ్చేసింది. ఎప్పుడు జరిగిందండి సృష్టి అన్నారు, అంటే సృష్టికి ముందు ఎవరో ఉండి ఉండాలి కదా. అంటే సృష్టి అనేటువంటిది ఏమిటి, కాలమే కదా. మా అబ్బాయి పుట్టాడు అంటే ఎప్పుడు పుట్టాడు అని అడుగుతారా లేదా, పుట్టాడు అనగానే ఏమిటి వస్తుంది, కాల నిర్ణయం వస్తుంది. అలాగే సృష్టి అంటే ఏమిటి, సృష్టి అనేటువంటిది క్రియ, క్రియతో ఏమొస్తుంటుంది వెంటనే, కాలం. ఎప్పుడు జరిగింది ఈ సృష్టి అంటే సృష్టికి ముందే ఉన్నాడు ఈ బ్రహ్మం అంటే ఏమిటి, కాలాతీతుడు అని అంటారు. కాలం సృష్టి టైంలో వచ్చింది కాలం, ఈ కాలానికి అతీతంగా ఉండేవాడు. భూతాచ్చ భవ్యాచ్చ, భూతాచ్చ భవ్యాచ్చ, వర్తమానం మనం సప్లై చేసుకోవాలి. ఏమండి భూతకాలంలో ఉంటాడు వర్తమాన కాలంలో లేకపోవచ్చేమంటే, వర్తమాన కాలం నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉండడమే దీనికే తార్కాణం ఏమిటి అని ఆయన ఉన్నాడు అని అర్థం. ఈ 15వ మంత్రంలో ఏం చెప్తున్నాడు, ఈ యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికోసమే సర్వే వేదాః యత్ పదమామనంతి, అన్ని వేదములు, సర్వే వేదాః అన్ని వేదములు యత్ పదం ఏ గమ్యాన్నైతే ఆమనంతి ప్రకటిస్తున్నాయో, నిర్ధారణ చేస్తున్నాయో, ఈ ఆత్మయే గమ్యం అని చెప్తున్నాయి వేదాలన్నీ కూడా. అటువంటి ఆత్మస్వరూపాన్ని తత్పదం, అటువంటి గమ్యాన్ని, పదం అంటే క్షేత్రయ్య పదాలు కూడా ఉన్నాయి, పదం అంటే ఆ పదం కాదు, క్షేత్రయ్య పదం కూడా పదమే, అదొక పాట. ఇక్కడ పదం అంటే పద్యతే అనేన ఇది పదం, పద్యతే అనేన ఇది అంటే దేని ద్వారామైతే మన గమ్యాన్ని చేరుకుంటామో అది పదం, ఏదైతే మనం చేరుకుంటామో. పద్యతే అంటే చేరడం, అందుకని కాలికి పాదం అని పేరు, గమ్యాన్ని చేరడానికి ఉపయోగించేది కదా పాదం. పదం అంటే అడుగు అని కూడా అర్థం, పదంలో పదం వేసి అంటారు చూసారా, పాదం వేసేటటువంటి అడుగుని పదం అంటారు. అడుగు వేసి వేసి ఎక్కడికి వెళ్తారంటే పాదంతో పదం చేరుకుంటారు, పదం అంటే గమ్యం, ఆ గమ్యాన్ని చేరుకుంటారు. ఏ ఆత్మని తెలుసుకోవటమే పరమ గమ్యం అని వేదాలు చెప్పాయో ఆ ఆత్మని గురించి నీకు నేను చెప్తాను. తత్ పదం సంగ్రహేణ సంక్షేపంగా, సంక్షేపంగా అట ఇన్ని మంత్రాలు చెప్పి సంక్షేపంగా చెప్తానంటున్నారు. ఇంకా విషయాలంగా చెప్తే మనకు జీవితాంతం చదవాల్సి వచ్చేటట్టు ఉంది కఠోపనిషత్తు. ఇప్పటికే ఏమిటండి ఇంత చిన్నగా నిదానంగా చెప్తున్నారు, ఎప్పుడు పూర్తి అవుతుంది అని అనుకుంటే ఆయన సంక్షేపంగా చెప్తున్నారట ఇది. సంక్షేప సంగ్రహేణ, మనం తెలుగులో కూడా సంగ్రహం అంటుంది కదా, సంగ్రహం అనేటువంటిది తెలుగు పదమే, సంస్కృత పదం, తెలుగు పదాలన్నీ చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి. సంగ్రహేణ అనేటువంటి తృతీయ విభక్తి,
సంగ్రహంతో అని అర్థం. సంగ్రహేణ బ్రవీమి తే, తే అంటే నీకు, తుభ్యం తే నీ కొరకు, నీ కోసం నీకు బ్రవీమి నేను చెప్తాను. యత్ సర్వాణి తపాంసి వదంతి, ఏది పొందడం కోసం అయితే ఈ తపస్సులన్నీ చెప్పబడినాయో, ఏకాదశి వ్రతం, ద్వాదశి వ్రతం, సంధ్యావందనం, ఉపనయనం, మిగతా వ్రతాలు, నోములు, పూజలు, పునస్కారాలు, పండుగలు ఇవన్నీ కలపండి, అన్ని తపస్సుల్లోకి వచ్చేస్తాయి. మౌనం, తీర్థయాత్రలు, నోములు, నాగుల చవితి, నోము కదా, తపస్సే కదా, ఆ రోజు ఉపవాసం ఎక్స్ట్రా తింటారనుకోండి అది వేరే విషయం, ఇవన్నీ కూడా తపస్సులే. ఈ తపస్సులన్నీ ఎందుకయ్యా అనంటే ఈ మాట ఎక్కడ రాదు ఏ ఉపనిషత్తులో చూడండి. యత్ సర్వాణి తపాంసి వదంతి, ఏ తపస్సు, ఏ అన్ని తపస్సులు కూడా దేనికోసమైతే చెప్పబడినాయో, దేనికోసమైతే ప్రిస్క్రైబ్ చేయబడినాయో అంటే ఏంటి, దేనికోసమైతే విధింపబడినాయో అని అర్థం. అయ్యప్ప టెంపుల్కి ఎందుకండి వెళ్ళడం అంటే 10-18 సంవత్సరాలు దీక్ష తీసుకొని మొదట రంగు రంగులు రంగులు మారుతూ ఉంటాయి, చూసారా దీక్ష టైం మారేటప్పటికీ కలర్స్ మారుతూ ఉంటాయి. తిరుపతికి వెళ్ళే వాళ్ళు కూడా చూడండి, అండ్ ఎల్లో డ్రెస్ వేసుకొని గోవిందా గోవిందా అంటూ వెళతారు. ఏమిటయ్యా ఇవన్నీ తపస్సులు అంటే, ఏది చేసినా కూడా ఫైనల్గా తపాంసి సర్వాణి యత్ వదంతి, ఈ తపస్సులన్నీ కూడా విధించబడినటువంటి తపస్సులన్నీ, మనం తీసుకుంటున్న తపస్సులన్నీ కూడా ఏ దేనికోసమైతే చెప్పబడినాయో అని అర్థం. అసలు విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అన్నదానం చేసినా, స్వర్ణదానం చేసినా, ఏ దానం చేసినా, గుడి కట్టించినా, గోపురం కట్టించినా, గుడి గోపురం ఒకటే కదా, గుడి కట్టించినా, గోపురం కట్టించినా, స్కూల్ కట్టించినా, సత్రం కట్టించినా, ఏది కట్టించినా కూడా దేనికయ్యా అంటే పుణ్యం అన్నారు. పుణ్యం దేనికయ్యా అంటే మోక్షం కోసం. పుణ్యం ధర్మం, ధనం ధర్మార్థం, ధర్మం మోక్షార్థం. ధనం ధర్మార్థం అంటే పుణ్యం పొందడానికి, ధర్మ కార్యాలు చేసి పుణ్యం పొందడం. పుణ్యం ఎందుకయ్యా నీకు అంటే మోక్షార్థం. అసలు విషయం తెలుసు, అది విషయం. సర్వాణి తపాంసి యత్ వదంతి, ఇది వదిలిపెట్టేశాం ఎప్పుడో, అసలు విషయం మర్చిపోయి మనకిప్పుడు ఎందుకంటే మోక్షం మనకు వస్తుందా పెడుతుందా, ఏదో కృష్ణారామ అనుకుంటే చాలు. అరే కృష్ణారామ అని ఎందుకు అనుకోవడం, తపస్సు అది, జపం ఇది తపస్సు. కృష్ణారామ అనుకోవడం తపస్సు, జపం చేయడం తపస్సు. ఆ తపస్సు దేనికని చెప్తున్నది, ఆత్మను తెలుసుకోవడానికని చెప్తోంది. అందుకే వేదాంతం క్లాసులన్నీ వద్దు మనకు, ఏదో జపం చేసుకుంటే చాలు అన్నారు. వాళ్ళకి ఈ మాట చదివి చెప్పాలి, యత్ సర్వాణి తపాంసి వదంతి, ఏ తపస్సులైతే అన్నీ చేరే గమ్యాన్ని ఆత్మగా చెప్పబడినయో అన్నారు. $1 బిలియన్ ఒక్కొక్క పదం, ఒక్కొక్క మాట. ఇచ్చంతః యత్ బ్రహ్మచర్యం చరంతి, ఈ పదాన్ని, ఈ గమ్యాన్ని పొందడానికి బ్రహ్మచర్య వ్రత దీక్ష తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వివాహం చేసుకోకుండా నైష్ఠిక బ్రహ్మచారులుగా ఉండి జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. శుక మహర్షి వివాహం చేసుకోలే, బ్రహ్మచారిగానే ఉండిపోయినాడు, సన్యాసము తీసుకోలే. ఎందుకయ్యా వివాహం చేసుకోవు అని అంటే, ఆ పరమాత్ముడే నాకు గమ్యం అంటాడు, బ్రహ్మచారిగానే ఉండిపోతారు, నైష్ఠిక బ్రహ్మచారి అంటారు. భీష్మ హనుమాన్ మాదిరి వాళ్ళని ఏదేదో కారణాల వల్ల వివాహం చేసుకోలేదు, మోక్షం కోసం అని చెప్పి చెప్పలేదు భీష్ముడు, అది వాళ్ళ తండ్రి మాట కోసం ఆయన ఉన్నాడు, దాన్ని నైష్ఠిక బ్రహ్మచర్యం అంటారు. కొంతమంది నైష్ఠిక బ్రహ్మచర్యం ఎందుకు తీసుకుంటారంటే ఈ ఆత్మను పొందడానికి తీసుకుంటారు. ఎవరి వివాహం చేసుకుంటే అప్పుడు మాకు మోక్షం లేదా అంటే కొంచెం టైం పడుతుంది. నైష్ఠిక బ్రహ్మచారి అయితే బాధరాబందీ ఉండదు కదా, బాధ్యతలు ఉండవు, ఎక్కువ సమయాన్ని ఎక్కడికి పోయినా జంజాట ఉండదు, ఎక్కడికి పోయినా ఎవరు అడిగేవాళ్ళు లేరు, సమస్యలుండవు. అందుకని ఎక్కువ సమయాన్ని
ఆ బ్రహ్మంని పొందడం కోసం వ్యయం చేయవచ్చు, సమయాన్ని ఉపయోగించవచ్చు. అందుకని చాలామంది బ్రహ్మచర్యం చరంతి, యత్ పదం ఇచ్చంత బ్రహ్మచర్యం చరంతి. ఏ పదాన్ని అయితే కోరుకొని కొంతమంది బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో, ఆ పదం ఏమిటయ్యా అంటే ఆ తపస్సులు ఏమిటి, ఆ బ్రహ్మచర్య వ్రతం ఏమిటి, ఏం చేస్తారు వాళ్ళు, ఓం అన్నారు. ఆ పదం ఓం అని పేరు దానికి. సరే, ఓం అంటే ఏమిటి, ఓం అని చెప్పి వదిలిపెడితే ఎట్లా, నేను చెప్తాను విను తర్వాత మంత్రంలో అంటున్నారు. ఈ ఓం అనేటువంటి ఓంకారాన్ని యొక్క విశిష్టత, వైశిష్ట్యం, గొప్పదనం, వైభవాన్ని గురించి ఈ మంత్రాల్లో వస్తుంది. 16వ మంత్రం. ఏతద్ధేవాక్షరం బ్రహ్మ, ఏతద్ధేవాక్షరం పరం, ఏతద్ధేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్. ఏతత్ అక్షరం ఏవ హి బ్రహ్మ. ఎలా విభజించాలి, ఏతద్ధేతక్షరం అని ఉంది, ఏతత్ హి ఏవ అక్షరం, ఏతద్ధేవాక్షరం. ఏతత్ అంటే ఈ, ఇటువంటి అక్షరం, అక్షరం అంటే సిలబల్, అక్షరం మన ఈ ఊ అంటాం చూసారా, అట్లాగే ఓం అనేటువంటిది ఒక అక్షరం, ఆల్ఫాబెట్ అక్షరం, అక్షరాభ్యాసం అంటారు చూసారా, అక్షరాలు రాయిస్తారు అది అక్షరం. ఈ అక్షరం మాత్రమే అలోన్ అని అర్థం, ఏవ ఈ మాత్రమే బ్రహ్మ. ఏ బ్రహ్మ, ఎటువంటి బ్రహ్మ అంటే కార్యం బ్రహ్మ అన్నారు. ఓం అనేటువంటిది కార్యం బ్రహ్మ, అపరం బ్రహ్మ. అపరం బ్రహ్మ అంటే ఏమిటి, నిర్గుణం బ్రహ్మాని కంటే క్రింద తక్కువైనటువంటిది సగుణం బ్రహ్మ అని అర్థం, సగుణం బ్రహ్మ. ఏతద్ అక్షరం ఏవ పరం, ఈ ఓంకారమే నిజంగా ఆ పరం బ్రహ్మం కూడా. అపరం బ్రహ్మ అన్న సగుణం బ్రహ్మ, పరం బ్రహ్మ అన్న నిర్గుణం బ్రహ్మ. నిర్గుణం బ్రహ్మ అన్న శుద్ధ చైతన్యం, కల్తీ లేని బ్రహ్మన్. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే కల్తీ లేని బ్రహ్మను ఎవరండి అంటే పరం బ్రహ్మ. కల్తీ ఉన్న బ్రహ్మను ఎవరంటే సగుణం బ్రహ్మ. రామ కృష్ణ దేవి అందరూ కల్తీ, వినాయకుడు కూడా కల్తీయే, అంత కల్తీ. కల్తీ అంటే తెలుసు కదా, అడల్టరేషన్, అడల్టరేటెడ్ ఏమండి, అడల్టరేటెడ్ విత్ వాట్ అన్న, దేంతో అడల్టరేట్ అయినారు వాళ్ళు అంటే మాయా, మాయా కలిసింది అంటే కల్తీ అని అర్థం. శుద్ధం బ్రహ్మ, శుద్ధం బ్రహ్మ చైతన్యం ఆత్మస్వరూపం కల్తీ లేనటువంటిది, మాయా ఇంకా కలవలేదు. మాయా కలవంగానే ఏమైనాడు ఆయన బ్రహ్మం, ఏమైనాడు ఈశ్వరుడైనాడు. ఈశ్వరుడు ఏమైనాడు అంటే ఏమిటి, కల్తీ అయినాడు అని అర్థం. ఏ ఈశ్వరుణ్ణి అయితే మనం పూజిస్తున్నామో ఆయన మాయాసహితుడు, ఎందుకంటే మాయాసహితుడైన బ్రహ్మమే ఈశ్వరుడుగా మనం పిలుస్తున్నాం. ఏమండి మాయాసహితుడు అంటే ఏమిటి అంటే, ఏమి లేదు, పేరు రూపం ఉంటాయి, గుణాలు ఉంటాయి, సకల కళ్యాణ గుణగణ సంపన్న నిలయ అన్న. ఏమైందంటే కల్తీ అని అర్థం. ఏమండి ఆయన చూడండి ఎంత బాగున్నారో, ఎంత అవతారం, ఎంత ఆనంద రూపం, సుందరంగా ఉంది, సుందరంగా ఉంది కదా, సుందరంగా ఉంది అంటే కల్తీ అని అర్థం. చాలా కష్టం చెప్పుకోవడం. అది పరం బ్రహ్మ అపరం బ్రహ్మకి తేడా తెలిసింది కదా. ఇప్పుడు ఆ పరం బ్రహ్మ తెలుసుకోవాలంటే అపరం బ్రహ్మని ధ్యానం చెయ్యి అలా. ఈ అపరం బ్రహ్మ ఏమిటి అంటే ఓంకారం. దీన్ని టెక్నికల్ టర్మ్స్లో, పారిభాషిక పదాల్లో చెప్పాలి అంటే
ఓంకారం ఒక పదం, ఓం అనేది ఒక పూర్ణ పదం. అది ఓంకారమే ప్రతీకం అంటాం. ప్రతిమ ప్రతీకం తెలుసా? తెలీదు. ఇట్లాగే స్టూడెంట్స్ స్కూల్లో కూడా చెప్పిన పాఠమే మర్చిపోయి చిన్నపిల్లవాళ్ళలాగా ఆయన తెలియదంటే చిన్నపిల్ల బడిలో చెప్పిన గుర్తు వస్తుంది. చెప్పిన పాఠం మర్చిపోయి గుర్తుందా అంటే గుర్తులేదు. అంటే ఏమిటి, టీచర్ చెప్పాను మర్చిపోయినాడు పిల్లవాడు, మళ్ళీ చెప్పు అని అర్థం. ఆనెస్ట్గా తెలియదని చెప్పి అంటే ఇంకా ఆనందం, మళ్ళీ చెప్తాం, తప్పులేదు. ఓకే, ప్రతిమ అంటే ఇప్పుడు వినాయకుడిని పూజిస్తే ప్రతిమ తెలుసు, కానీ అట్టక్కన జ్ఞాపకం రాదు, అందుకే మనం రిమైండ్ చేయడం అనమాట. అది కొంచెం మనం గుర్తు చేశామంటే మళ్ళీ రికలెక్ట్ అవుతుంది, స్మృతిలోకి వచ్చేస్తుంది. ప్రతిమ అంటే కాళ్ళు చేతులు కళ్ళు రూపంతో కూడినటువంటిది ప్రతిమ. ప్రతీకం అంటే శివలింగం, శాలిగ్రామం, ఓంకారం, దీపం, ఇవన్నీ కూడా ప్రతీకాలు, ఒక గుర్తు అన్నమాట. ప్రతీకం అంటే ఏమిటి? గుర్తు, సింబల్. ఉదాహరణకి ఏం చెప్పాను, మన జాతీయ జెండా. జాతీయ జెండా దేనికి ప్రతీకం అండి? దేశానికి ప్రతీకం. దేశానికి ప్రతీకం జాతీయ జెండా, నేషనల్ ఫ్లాగ్ అంటాం. ప్రతీకం సూచిస్తుంది అన్నమాట. అదే భారతమాత బొమ్మ వేస్తే, జెండా పట్టుకుని చేతిలో భారతమాత నుంచో నున్నది అనుకోండి, ఆ భారతమాత ఏమిటి? ప్రతిమ. ఎందుకంటే కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు చీర కట్టుకొని హిమాలయాల దగ్గర నుంచి కాశ్మీరం దాకా, హిమాలయాల దగ్గర నుంచి కన్యాకుమారి దాకా ఆ ఒక చిత్రపటం చూపిస్తారు మనకు, అది ప్రతిమ. అదేవిధంగా రాముడు సీత కృష్ణుడు వీళ్ళందరూ కూడా ప్రతిమలు. దేవుడు గుడిలోకి వెళితే మనం చూసేది ఏమిటి? ప్రతిమలు. శివాలయంలో శివలింగం ఏమిటి? ప్రతీకం. ఇప్పుడు ఈ ఓంకారం కూడా అదేవిధంగా ప్రతీకం. ఎట్లాగైతే శాలిగ్రామం శివలింగం చెప్తామో, ఇది ఓంకారం ఆల్సో ప్రతీకం. ఇది ఒక ప్రతీకం, సింబల్. ఈ ఓంకారం రెండు రకాలు, కారణం బ్రహ్మ కార్యం బ్రహ్మ. అకార ఉకార మకార ఈ మూడు అక్షరాలు చెప్పబడిందంటే కార్యం బ్రహ్మ. అకారం ఉకారం కార్యం బ్రహ్మ, మకారం ఈజ్ కారణం బ్రహ్మ. అందుకని ఇక్కడ శుద్ధ చైతన్యం అయితే కారణం బ్రహ్మ, కార్యం బ్రహ్మ అంటే ఆయన శుద్ధ చైతన్యం అయితే కారణం బ్రహ్మ. కార్యం బ్రహ్మ ఏమవుతుంది? అశుద్ధ చైతన్యం అన్నారు. అశుద్ధ చైతన్యం అంటే బాగుండదని విశిష్ట చైతన్యం అంటాం. చూస్తూ చూస్తూ బ్రహ్మాన్ని అశుద్ధ చైతన్యం ఎట్లా పిలుస్తామండి? పిలవం కదా, విశిష్ట చైతన్యం. డెవలపింగ్ కంట్రీ అంటే ఏమిటి అర్థం? పెరుగుతున్న దేశం అంటే బ్యాక్వర్డ్ అని అర్థం, వెనకబడిన దేశం అనే కదా అర్థం. అభివృద్ధి చెందుతున్న దేశం అంటే ఏమిటి అర్థం? వెనకబడిన దేశం అని అర్థం. అదేవిధంగా కార్యం బ్రహ్మ అంటే విశిష్ట చైతన్యం. సో కారణం బ్రహ్మ పరం బ్రహ్మ ఓంకారం, కార్యం బ్రహ్మ అపరం బ్రహ్మ సగుణం బ్రహ్మ. ఇంత ఓంకారాన్ని రెండుగా చూడచ్చు, అకార ఉకార మకార. అదంతా మాండుక్యంలో చూస్తాం తర్వాత. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే కారణం కార్యం కార్యం అంటే సూక్ష్మ స్థూల రెండు, కార్యం నెంబర్ వన్ కార్యం నెంబర్ టూ. తత్వబోధ జ్ఞాపకం చేస్తాను. కారణం అంటే బీజం, కారణం అంటే బీజం. కాబట్టి బీజం అంటే ఏమిటని, కంటికి ఏదైతే కనపడదో చెట్టు ఆ బీజంలో ఉంటుంది, బీజ రూపంలో ఉంటుంది, అవ్యక్తంగా ఉంటుంది, కంటికి కనపడకుండా ఉంటుంది, కనుక అది బీజం అన్నాం. అవ్యక్తం, వ్యక్తం అంటే కంటికి కనపడటం, అవ్యక్తం అంటే కంటికి కనపడకుండా ఉండడం, అది కారణం. శనగపిండిలో మైసూర్ పాకు ఉందా లేదా?
ఇది చెప్తే బాగా అర్థమవుతుందండి. బంగారంలో చైన్ ఉందా లేదా? ఉన్నదండి, కంటి కనపడలేదే అన్న, కారణ రూపంలో ఉందన్న. అది చైన్ అవ్వంగానే ఏమైంది? కార్యరూపంలోకి వచ్చేసింది. అదే బంగారాన్ని మళ్ళీ ఉంగరంగా మారిస్తే ఇంకొక కార్యం, రెండు కార్యాలు. పెద్ద చైన్ చేశారనుకోండి, చంద్రహారం, పెద్ద చంద్రహారం, అది దాన్ని ఏమంటారంటే స్థూలం. అదే మైనర్ చైన్, కంటికి కనీ కనపడకుండా చేసేటువంటి సూక్ష్మం. అట్లాగే ఈ కారణం బ్రహ్మలో నుంచి సూక్ష్మ ప్రపంచం వచ్చింది మొదట. ఈ బీజం రూపంలో ఉన్నటువంటి కారణం బ్రహ్మలో నుంచి, పరంబ్రహ్మలో నుంచి ఎవరు వచ్చారు ఫస్ట్? సూక్ష్మ ప్రపంచం వచ్చింది. ఈ సూక్ష్మ ప్రపంచంలో నుంచి స్థూల ప్రపంచం వచ్చింది. సూక్ష్మ ప్రపంచం అయితే కార్యం బ్రహ్మ ఒకటి, స్థూల ప్రపంచం అయితే కార్యం బ్రహ్మ రెండు. రెండు కార్యాలండి. సూక్ష్మం అంటే కంటికి కనపడకుండా సూక్ష్మంగా ఉంటుంది, కారణం అంటే సూక్ష్మం కంటే సట్లెస్ట్ అన్నమాట. ఎట్లాగైతే విత్తనం ఉంటుంది, ఆ విత్తనం నీళ్ళల్లో వేసినప్పుడు ఏమవుతుంది? ఉబ్బుతుంది. ఉబ్బి కొంచెం ఆ మొక్క పైకి రావడానికి అంకురం కనపడుతూ ఉంది, దాన్ని ఏమంటారంటే సూక్ష్మం అంటారు. అది పైకి వచ్చి ఆకులు వస్తే స్థూలం. అది పైకి వచ్చిన తర్వాత కానీ మీకు తెలియదు ఇది ఏం చెట్టు అని. ఏం చెట్టు రా అన్న, పైకి ఆకులు వస్తే కానీ తెలియదు మనకు. ఆకులు వస్తే కానీ కొన్ని చెట్లు మనం గ్రహించడం, ఏం చెట్టు అనేది ఎప్పుడు తెలుస్తుందండి మనకు నిజంగా? కొన్ని విత్తనాలన్నీ ఒకే రకంగా ఉంటాయి, రెండు బద్దలు ఉంటాయి, ఆ బద్దలు చూస్తే అన్నీ ఈ బీన్స్ టైప్ చూస్తే ఏ చెట్టు అని తెలియదు మనకు. ఆకు వచ్చిన తర్వాతనే మీరు గుర్తించగలుగుతారు, అది స్థూలం. జరగండి కొంచెం. కాబట్టి ఇప్పుడు కారణం సూక్ష్మం స్థూలానికి డిఫరెన్స్ తెలిసింది కదా. దీన్నే పారిభాషిక పదం చెప్పాలి అంటే ఈ కారణం అనేదాన్ని అవ్యక్తం అన్నారు. బీజ రూపంలో ఉండేదాన్ని ఏమన్నారు? అవ్యక్తం. ఈ దాని తర్వాత వచ్చిన రూపం, దాని నుంచి వచ్చినటువంటిది సూక్ష్మం వ్యక్తం. స్థూలం ఏమిటంటే కంటికి టాంజిబుల్గా కనపడేది స్థూలం అన్నారు. అర్థమైందే? ఇప్పుడు ఈ మూడింటికి పేర్లు పెట్టాలి మనం. కారణం బ్రహ్మ, కార్యం బ్రహ్మ వన్, కార్యం బ్రహ్మ టూ, వీటికి పేర్లు పెట్టాలి కదా. తత్వబోధలో చూసాం కారణం బ్రహ్మ ఈశ్వర, కారణం బ్రహ్మ ఈశ్వర. ఈశ్వర ఎవరండి? బ్రహ్మన్ ప్లస్ మాయ. ఈ కార్యం బ్రహ్మ వన్ ఎవరు? ఇందరికి ఇది హోంవర్క్, అసలు నేను చెప్పకూడదు, మీరే చెప్పాలి. కార్యం బ్రహ్మ వన్ ఎవరండి? హిరణ్య గర్భ, సూక్ష్మ ప్రపంచం. ఫిల్ అప్ ద బ్లాంక్, ఖాళీలు పూర్తి చేయండి. సూక్ష్మ స్థూల ప్రపంచం ఎవరు? ప్రపంచమే, స్థూల ప్రపంచాన్ని అక్కడ ఈశ్వర హిరణ్య గర్భ అయిన తర్వాత ఇంకెవరండి బాకీ? విరాట్. విరాట్ ఈశ్వర హిరణ్య గర్భ పాత లెసన్ చదువుతూ ఉండాలి అప్పుడప్పుడు. విరాట్ స్థూల ప్రపంచం, విరాట్ అదే విశ్వరూపం. 11 అధ్యాయం చూసాం కదా, స్థూల ప్రపంచం విరాట్. అర్థమైందే? కాబట్టి కారణం బ్రహ్మ అంటే ఇప్పుడు ప్రపంచం మ్యాక్రో లెవెల్లో, ప్రపంచ దృష్టిలో కారణం బ్రహ్మ ఈశ్వర, కార్యం బ్రహ్మ వన్ హిరణ్య గర్భ, కార్యం బ్రహ్మ టూ విరాట్. అదే ఇండివిజువల్ లెవెల్లో చూస్తే కారణం బ్రహ్మ, కారణ ఆత్మ ఈజ్ ప్రాజ్ఞ, సూక్ష్మ ఆత్మ ఏం పేరు? తైజస. స్థూల ఆత్మ దేహం విశ్వ, విశ్వ తైజస ప్రాజ్ఞ, విరాట్ హిరణ్య గర్భ ఈశ్వర. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ బ్రహ్మం శుద్ధ బ్రహ్మం, కల్తీ లేని బ్రహ్మంట, ఈ రెండు కారణాలు కార్యాలు కాదుట, కారణము కాదుట, ఈ మూడింటికి పైన ఉన్నవాడు పరం బ్రహ్మ. అది ఓంకారం.
ఈ అకార ఉకారం అకారాలు ఇవన్నీ ఈ మూడిట్లోకి వస్తాయి. అకారం ఉకారం మకారం ఈ మూడు కలిపితే ఏమిటి? ఓంకారం. అక్కడ మౌనం నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే అన్నారు. అందుకని ఏం చేస్తావు ఇప్పుడు, ఈ ఓంకారాన్ని ఆలంబనంగా తీసుకొని అపరబ్రహ్మ ఆలంబనంగా తీసుకొని ఆ పరం బ్రహ్మాన్ని తెలుసుకో అంటున్నారు. ఇది ఎవరికండి అంటే మంద మధ్య అధికారులకి, ఉత్తమ అధికారులకి ఉపాసన అక్కర్లేదు. ముందుగా చేసి వచ్చుంటే పోయిన జన్మలో ఈ జన్మలో ఉపాసన అక్కర్లేదు వాళ్ళకి, చెప్తుండగానే అర్థమైపోతుంది అహం బ్రహ్మాస్మి అని చెప్పేస్తారు. ఏమండి మనస్సే ఏకాగ్రత రావడం లేదండి అన్నాడు. అయితే ఓంకార జపం చెయ్యి అన్నాడు. ఓంకారం జపం చెయ్యి అని చెప్తోంది శాస్త్రం. కాబట్టి ఇప్పుడు శుద్ధ చైతన్యం ప్లస్ మాయా ప్లస్ సూక్ష్మ ప్రపంచ కార్యం బ్రహ్మ వన్, శుద్ధ చైతన్యం ప్లస్ మాయా ప్లస్ స్థూల ప్రపంచ కార్యం బ్రహ్మ నెంబర్ టూ. శుద్ధ చైతన్యం ప్లస్ మాయా ప్లస్ అవ్యక్త ప్రపంచ మార్చాను, అది ఇందాక చెప్పింది మాటలు మార్చాను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. శుద్ధ చైతన్యం ప్లస్ మాయా బీజావస్థ ఏమిటి? కార్యం నెంబర్ వన్నా టూవా త్రీయా? జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. అక్కడ శుద్ధ చైతన్యం ప్లస్ మాయా ప్లస్ స్థూల ప్రపంచ అంటే ఏం చెప్పారు? కార్యం బ్రహ్మ టూ అన్నారు. శుద్ధ చైతన్యం ప్లస్ మాయా ప్లస్ సూక్ష్మ ప్రపంచ అంటే ఏం చెప్పాము? కార్యం నెంబర్ వన్ అని చెప్పాము. కార్యం నెంబర్ వన్ కార్యం నెంబర్ టూ అయిపోయిన తర్వాత ఎవరండి ఉన్నది? శుద్ధ చైతన్యం ప్లస్ మాయా ప్లస్ అవ్యక్తం బీజావస్థ ఎవరు? అక్కడ కార్యం వన్ కార్యం టూ అన్నాం, ఇక్కడ ఏం చెప్పాలి? కారణం అని చెప్పాలి. కారణం బ్రహ్మ. ఇప్పుడు కృష్ణ యమధర్మరాజు చెప్పబోయేటటువంటి పరంబ్రహ్మ కార్యకారణాలకు అతీతుడు అన్నాడు. అంటే ఏమిటి? మాయ లేకుండా శుద్ధ చైతన్యాన్ని మాత్రం గనక తెలుసుకుంటే, తెలుసుకోవడానికి కోసం ఫస్ట్ ఈ యొక్క విశిష్ట చైతన్యం తెలుసుకో, ఎవరిని? హిరణ్య గర్భుణ్ణి ఉపాసించు. ఓంకారం ప్రతీకంగా పెట్టుకొని కార్యం బ్రహ్మ వన్ దాన్ని ఉపాసన చెయ్యి. ఓంకారాన్ని ఆలంబనంగా పెట్టుకోండి. శివలింగాన్ని ఆలంబనంగా పెట్టుకుని ఎవరిని పూజిస్తారండి మీరు? శివుణ్ణి పూజిస్తారు. సాలిగ్రామం ఆలంబనంగా పెట్టుకొని సాలిగ్రామని విష్ణువుని పూజిస్తారు. దీపాన్ని ఆలంబనంగా పెట్టుకొని దేవిని పూజిస్తారు. పసుపుతో శుద్ధ చేసి అక్కడ పెట్టి ఎవరిని పూజిస్తారు? అస్మిన్ బింబే హరిద్రా కుంకుమే గణపతిం ఆవాహయామి, గణపతిని పూజిస్తారు. అలాగే ఓంకారాన్ని ఆలంబనంగా పెట్టుకొని ఆ కార్యం బ్రహ్మ వన్ నుంచి చూసారు ఒకటి హిరణ్య గర్భుడు, ఆయన్ని ఉపాసన చేస్తే ఆయనకు పైనటువంటి పరం బ్రహ్మ అవ్యక్తాన్ని నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకున్న తర్వాత నువ్వు బ్రహ్మలోకానికి వెళతావు, క్రమముక్తి వస్తుంది నీకు అని చెప్తున్నారు. అది కారణం బ్రహ్మే పరం బ్రహ్మ, కార్యం బ్రహ్మమే అపరం బ్రహ్మ. కారణం బ్రహ్మమే పరం బ్రహ్మ, కార్యం బ్రహ్మమే అపరం బ్రహ్మ. అపరం బ్రహ్మ ద్వారా పరం బ్రహ్మకి వెళ్ళాలి. పరం బ్రహ్మకి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలి? అహం బ్రహ్మాస్మి అని చెప్పాలి. అంత సాధన ఉంది ఇక్కడ. కన్ఫ్యూజ్ చేయడం లేదు కదా నేను, అర్థమవుతుంది అనుకుంటాను. నాకు చూడండి, ఏతత్ అక్షరం ఏవ బ్రహ్మ ఏతత్ అక్షరమేవ పరం. అర్థమైందా? కారణం బ్రహ్మ కార్యం బ్రహ్మ, కార్యం బ్రహ్మ రెండు కార్యం బ్రహ్మలు ఆయనే, కారణం బ్రహ్మ కూడా ఆయనే. జ్ఞాత్వా తెలుసుకొని, జ్ఞాత్వ అంటే ఉపాసన చేసి, ఉపాస్య బ్రహ్మ ఇది జ్ఞాత్వ. ఈ యొక్క కార్యం బ్రహ్మని హిరణ్య గర్భుడిని ఓంకారం ప్రతీకంగా పెట్టుకొని ఎవరైతే
తెలుసుకుంటారో, ఎవరైతే ధ్యానం చేస్తారో, ఉపాసన చేస్తారో, వాళ్ళు బ్రహ్మంగా తెలుసుకుంటారు. ఈ హిరణ్య గర్భుడు ఎవరో కాదు, ఆ పరంబ్రహ్మం యొక్క స్వరూపమే సూక్ష్మ రూపంలో ఉన్నాడు అని తెలుసుకుంటారు. జ్ఞాత్వా ఏతద్ ఏవ అక్షరం, ఈ అక్షరం మీదనే, ఓంకారం మీదనే ధ్యానం చేస్తూ ఏమని ధ్యానం చేస్తారు? పశువు ముద్ద పెట్టి ఏమని ధ్యానం చేస్తారండి? విఘ్నేశ్వరాయన మహాన్ చేయడంలే, శివలింగం పెట్టి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చేస్తారు కదా, శాలిగ్రామం పెట్టి ఓం నారమో నారాయణాయ అని చేస్తారు కదా, అలాగే ఓంకారం పెట్టి హిరణ్య గర్భాయ నమః హిరణ్య గర్భాయ నమః అని చేయాలి. ఆ హిరణ్య గర్భుడే బ్రహ్మమని అనుకుంటూ చెయ్యి. బ్రహ్మం బ్రహ్మం అనుకుంటూ చేస్తే ఏమవుతుంది? ఆ పరం బ్రహ్మాన్ని తెలుసుకుంటావు అని చెప్తున్నారు. ఇది పద్ధతి మెడిటేషన్ అంటే. ఏమండి ఇవన్నీ, ఈ మెడిటేషన్లు మాకు వద్దండి, కళ్ళు మూసుకొని మనస్సు ఆపే మెడిటేషన్ ఏదన్నా చెప్పండి అంటాడు. ఇది శాస్త్ర ప్రిస్క్రైబ్డ్ మెడిటేషన్. మధ్యాహ్నం ఒక ఆయన ఫోన్ చేసి, ఏమండి మీరు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ చెప్తారా అని అడిగాడు. అంటే నేను చెప్పనండి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. అవునండి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అంటే ఏమిటండి అన్నాడు. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి, వాళ్ళు చెప్తారన్నా. అంటే మీరు చెప్పండి కొంచెం అన్నాడు. ఫోన్లో ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ గురించి చెప్పాలట నేను అన్నాను. మొదటి ఇంట్రొడక్షన్ క్లాస్కి రండి, అక్కడ చూద్దామన్నా. జనానికి ఏం తెలియదు ఏం మెడిటేషన్ ఏమిటనేది. అందుకని శాస్త్రబద్ధంగా మెడిటేషన్ చేస్తే తలకాయ నొప్పి రాదు. శాస్త్రబద్ధంగా మెడిటేషన్ చేయకుండా ఏదేదో మెడిటేషన్లు చేసి, అక్కడ మెడిటేషన్ ఈ మెడిటేషన్ చేస్తే తలనొప్పి వచ్చి సైట్ కూడా వస్తుంది, ప్రాబ్లం. అందుకని ఉపాస్య అక్షరం జ్ఞాత్వ అంటే ఉపాసన చేసి అని అర్థం. యత్ తత్ యహ ఇచ్చతి తస్య, యహ ఇచ్చతి యత్ ఇచ్చతి యహ యత్ ఇచ్చతి తత్ తస్య. చూడండి యహ యత్ ఇచ్చతి, ఇట్లా ఉపాసన చేస్తూ ఏదైతే ఇష్టపడతాడో కోరుకుంటాడో, యహ యత్ ఇచ్చతి ఎవరైతే దేనినైతే కోరుకుంటాడో ఈ ఉపాసన చేస్తూ, తస్య అది అతనికి అన్నాడు. భాష చూడండి, తమాషా భాష. యమధర్మరాజు చెప్పేది ఎవరు ఏది తెలుసుకొని దేన్ని తెలుసుకొని దేన్ని ఆశించి ఉపాసన చేస్తాడో అది అతనికి లభిస్తుంది అని అర్థం. ఇక్కడ ఓంకారాన్ని హిరణ్య గర్భగా భావిస్తూ హిరణ్య గర్భం బ్రహ్మ కంటే వేరు కాదు అని భావిస్తే ఏం తెలుసుకుంటాడు, ఏం పొందుతాడండి? బ్రహ్మాన్ని పొందుతాడు, బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతాడు. అర్థమైందా? లక్ష్మీదేవిని పూజిస్తే దీపం పెట్టుకొని లక్ష్మీ 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 అంటూ పూజిస్తే ఏమవుతుంది? లాటరీ వస్తుంది. నిజంగా స్వామిని ఇంటికి వెళ్ళి ఇప్పుడే చేస్తాను. అందుకని త్రిశూలం పెట్టుకొని చేసేవాళ్ళు ఉన్నారు మెడిటేషన్. త్రిశూలం పెట్టి మెడిటేషన్ చేసేవాళ్ళు ఉన్నారు. ఏం వస్తుందంటే శక్తి వస్తుంది వాళ్ళ మీద, వీళ్ళ మీద కాసేపు పోట్లాడటానికి శక్తి వస్తుంది. యద్భావం తద్భవతి. కనుక ఇక్కడ ఓంకారం హిరణ్య బ్రహ్మంగా చూస్తూ హిరణ్య బ్రహ్మం బ్రహ్మమే అనే భావంతో హిరణ్య గర్భ ఆ బ్రహ్మమే అని చేస్తూ ఉంటే ఏం పొందుతాడండి? బ్రహ్మాన్ని పొందుతాడు. బ్రహ్మాన్ని పొందడం అంటే ఏమిటండి? తను బ్రహ్మమని తెలుసుకుంటాడు. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే తెలుసుకుంటాడు అని అర్థం. యహ యత్ ఇచ్చతి తత్ తస్య, ఈ విధంగా తెలుసుకొని తెలుసుకుంటూ ఏదైతే కోరుకుంటాడో మనసులో అతను అది పొందుతాడు, బ్రహ్మాన్ని పొందుతారండి. 17వ శ్లోకం మంత్ర. ఏతదాలంబనం శ్రేష్టం, ఏతదాలంబనం పరం, ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఈ యొక్క ఓంకారం ఆలంబనం అంటే
ఊత అంటాం, సపోర్ట్ అంటాం, ఆధారం. అచ్చ తెలుగులో ఊత అంటారు, ఆధారం. మీరు గోడకు ఆనుకుంటారు చూసారా, కొంచెం ఊతం తీసుకుంటాం అంటే గోడకు ఆనుకోవడం, లీనింగ్ అపాన్ అని అర్థం, ఆలంబనం. బస్సులో వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, సీటు దొరకలేదనుకోండి ఏదో ఒకటి పట్టుకోవాలి, లేకపోతే మీరు కింద పెడతారు బస్సులో. పైన అది బెల్ట్ పట్టుకుంటే అది కనుక ఖాళీగా ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు, బ్రేక్ వేస్తే. ఇది ఆలంబనం అంటాం, కింద పడకుండా ఉండటం కోసం ఆలంబనం. ఊత చేదోడు అంటారు చూసారా, చేదోడు అంటే చేతికి తోడుగా ఏదన్నా తీసుకోవడం. అందుకని నీళ్ళల్లో నడిచేటప్పుడు చాలామంది ఒక కర్ర చేతిలో పెట్టుకుంటారు, ఎంత లోతుందని తెలుస్తుంది అక్కడ, ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి అని. ఒక కర్ర చేతిలో పెట్టుకొని అది చూసుకుంటూ వెళతారు. అదేవిధంగా ధ్యానం చేసేవాళ్ళు కూడా ఒక ఆలంబనాన్ని పెట్టుకోవాలి, ఏమీ లేకుండా కళ్ళు మూసుకొని ధ్యానం చేయకూడదు ఎప్పుడు. ప్రతీకమన్నా ఉండాలి, ప్రతిమ అన్నా ఉండాలి ముందు. నాకేం అక్కర్లేదండి, నేను నాస్తికుణ్ణి, మెడిటేషన్ చేస్తాను. అరే నాస్తికుడు అసలు మెడిటేషనే చేయడు, నీకెందుకు మెడిటేషను? నాస్తికుడైన వాడే మెడిటేషన్ చేస్తాడు. ధ్యానం చేసేది ఎవరండి, దైవభక్తి ఉన్నవాడే కదా ధ్యానం చేస్తాడు. నేను దేవుణ్ణి గురించి చేయడం లేదండి ధ్యానం, దేని గురించి చూస్తున్నాం, ఈ ప్రపంచం మొత్తం ప్రపంచాన్ని అంతా చూస్తూ చేస్తున్నా అన్నాడు. ఈ ప్రపంచం అంతా కూడా దేవుడే కదా, కొండలు చూస్తాను, చెట్లు చూస్తాను, పుష్పాలను చూస్తూ ధ్యానం చేస్తాడట. ఎందుకంటే దేవుడు అంటే ఈ దేవుణ్ణి చేస్తుంటే ఆయన గుర్తుకొస్తాడట, ఆయన్ని ధ్యానం చేస్తుంటే ఈయన గుర్తుకొస్తాడట. ఈ గొడవంతా ఎందుకండి, షిరిడి సాయిబాబాని ధ్యానం చేస్తుంటే పుట్టపర్తి సాయిబాబా జ్ఞాపకం వస్తుందట, ఒక ఆయనకి అయ్యప్పని గురించి ధ్యానం చేస్తుంటే గురువాయూరప్ప వస్తుందట జ్ఞాపకం. చాలామందికి ఇది పెద్ద ప్రాబ్లం, కొంతమంది ఏమో ధ్యానమే చెయ్యరు. ధ్యానం చేసేవాళ్ళ ప్రాబ్లం ఏమిటంటే ఈయన గురించి ధ్యానం చేస్తుంటే ఆయన గుర్తుకు ఎందుకండి రావడం అంటే, వస్తారు ఏం చేస్తాం, కొంచెం సిమిలారిటీస్ బ్రదర్స్ ఏమో, సిమిలారిటీస్ పోలికలు ఉండి ఉండవచ్చు. హనుమంతుల వారిని ధ్యానం చేస్తుంటే కోతి గుర్తుకొస్తుంది, ఏం చేస్తాం అప్పుడు? కోతిని ఎందుకు విడిగా చూడటం, హనుమంతుల వారిగానే చూడవచ్చు కదా, భావించవచ్చు కదా అంటే అంత బుద్ధి రాలేదు కదా ఇంకా మనకన్నా. చెట్టు చూసినా, పుట్ట చూసినా, పువ్వు చూసినా, కాయ చూసినా, ఏది చూసినా పరమాత్మగానే భావించే శక్తి నీలో పెంపొందడానికి నువ్వు శాస్త్రం చదవాలి. చదవకుండా కళ్ళు మూసుకొని నేను దేవుణ్ణి పెట్టుకోని ముందు ఈ దేవుడు ఆ దేవుడు నాకు లేరు, అంతా ఒకటే దేవుడు అని చెప్పి నీళ్లు పూజిస్తాను, దీపం పూజిస్తాను, చెట్టు పూజిస్తాను, పూజ చేస్తాను అంటే పూజించు తర్వాత ఎట్లాగే నీ రూపం దగ్గరికి వస్తావు నువ్వు అని, అంతా అజ్ఞానం, ఏం చేస్తావు, అంతా పరమాత్ముడే కదా. కనుక ఆలంబనం ఉండాలి, సపోర్ట్ ఉండాలి. కృష్ణుణ్ణో రాముణ్ణో విష్ణుమూర్తిని ఎవరినైనా పెట్టుకోండి. ఇంకొంచెం మెచ్యూర్ అనుకుంటే ఓంకారం పెట్టుకోండి, సింబల్ని. అది ఇక్కడ ఓంకార ధ్యానం, కృష్ణుడు రాముడు కాదు ఇక్కడ, ఓంకార ధ్యానం. ఈ ఆలంబనం శ్రేష్టం అంటున్నారు. అంటే మీ యొక్క మంజులు ఈ కుంకుమ సరే పసుపు, ఇది శ్రేష్టం కాదుట, శివలింగం శ్రేష్టం కాదుట, శాలిగ్రామం శ్రేష్టం కాదని కదా అర్థం. ఏతద్ ఆలంబనం, ఏ నచికేత, నేను చెప్పే ఈ ఓంకార ఆలంబనం శ్రేష్టమైనది. అంటే అవతలవన్నీ శ్రేష్టం కాదని కాదు, అవన్నీ కూడా దీని తర్వాతనే. గాయత్రి మంత్రం కూడా ఒక ఉపాసన, గాయత్రి ఉపాసన, గాయత్రీదేవి శ్రేష్టం. అన్నిటినీ మించింది గాయత్రిని చిలికితే ఏమొచ్చిందండి అన్నారు. ఓం భూవస్వః తత్సవితర్వరేణ్యం అకార భర్గో దేవస్య ధీమహి ఉకార ధియో యోన ప్రచోదయాత్ మకార అకార ఉకార మకార పుట్టు గెదర్ ఏందంటే ఓంకారం అన్నాడు. గాయత్రి సారం ఓంకారం, ఓంకారమే పట్టుకుంటే పోతుంది కదా సరే, అందుకని శ్రేష్టం అన్నాడు. గాయత్రి కంటే శ్రేష్టం అని అర్థం. కానీ ఇది ఎక్కువగా సన్యాసులకు చెప్తారు, సన్యాసులకి వైరాగ్యం వస్తుంది ముందే. అందుకని గృహస్థులందరికీ ఓం చెప్పి నమో నారాయణాయ అని చెప్తాం. గృహస్థులకి ఓం అని చెప్పిన తర్వాత ఓం నమశివాయ, ఓం దేవ్యై నమః. కానీ సన్యాసులకి ఏమిటంటే ఓంకార జపం, ప్రిస్క్రిప్షనే ఓంకార జపం.
గృహస్థులు కూడా సన్యాసిని నేను అనుకుంటే చెయ్యండి, తప్పేం లేదు. ఫస్ట్ క్లాసు పోవడానికి ఎందుకు వెనకాడాలి, థర్డ్ క్లాస్ ఎందుకు అని. అయితే అది అవసరమే, దాని నుంచి దీనికి వెళ్ళాలి. ఏతత్ శ్రేష్టం, చదివామా మంత్రం, మంత్రం చదివామా? ఆలంబనం శ్రేష్టం, ఏతదాలంబనం పరం, ఉన్నతమైనటువంటిది పరం. పరం అంటే అపరం బ్రహ్మ కంటే పరమైనటువంటిది అర్థం. కార్యం బ్రహ్మే కాదు ఇది, కారణం బ్రహ్మ కూడా అని అర్థం. అర్థమైందా? ఓంకారం రెండుగా చేశాం కదా, విభజించాం. కార్యం బ్రహ్మ కంటే కూడా శ్రేష్టమైనటువంటి కారణం బ్రహ్మ ఓం అని. ఈ ఓం అపరం బ్రహ్మాన్ని తెలియజేస్తుంది, పరం బ్రహ్మాన్ని తెలియజేస్తుంది. జ్ఞాత్వా ఏతద్ ఆలంబనం బ్రహ్మలోకే మహీయతే, ఈ యొక్క ఉపాసన చేసి, ఈ పరం బ్రహ్మ కారణం బ్రహ్మ ఉపాసన చేసి, ఓంకార ఉపాసన చేసి, ఇది హిరణ్య గర్భ, ఈ యొక్క పరం బ్రహ్మ శ్రేష్టమైనటువంటిది, ఈ అపరం బ్రహ్మ హిరణ్య గర్భ కార్యం నెంబర్ 1 మెడిటేట్ చేస్తే జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. హిరణ్య గర్భ కదండి ఈయన, హిరణ్య గర్భ అంటే ఎవరండి? చతుర్ముఖ బ్రహ్మ. చతుర్ముఖ బ్రహ్మ ఎక్కడుంటారండి, ఏ లోకంలో ఉంటారు? బ్రహ్మలోకంలో ఉంటాడు. బ్రహ్మాజీ బ్రహ్మలోకంలో ఉంటారు, ఎక్కడుంటారు? బ్రహ్మలోకంలో ఉంటాడు. బ్రహ్మలోకంలో ఉంటారాయన, నువ్వు హిరణ్య గర్భ ఉపాసన చేశావు కాబట్టి ఆయన ఏం చేస్తాడు, రా నాయన నా లోకానికి అని చెప్పి తీసుకుపోతాడు. బ్రహ్మలోకి మహీయతే, అక్కడికి వెళ్ళి వాళ్ళు వెల్కమ్ చేస్తారన్నమాట. ఆహా, నువ్వు ఓంకార ఉపాసన చేశావు, కార్యం బ్రహ్మ ఉపాసన చేసి కారణం బ్రహ్మ కోసం వచ్చావు ఇక్కడికి, రండి 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 అని చెప్పి అందరు పిలుస్తారు. అది మహీయతే అంటే నిన్ను వాళ్ళు సాదరంగా ఆహ్వానిస్తారు బ్యాండ్ మేళాలతో. ఆహ్వానించి ఏం చేస్తారు, బ్రహ్మాజీ ముందు కూర్చోబెడతారు. కూర్చోబెట్టి కఠోపనిషత్తు చదువు స్టార్ట్ అంటారు. ఇంత ఏమిటయ్యా విషయం అంటే, ఉపాసన చేస్తే ఎక్కడికి పోతావు అంటే క్రమముక్తి, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ ముందు కూర్చొని మధ్యాహ్నం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం క్లాసో క్లాసు చదివి 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 అర్థమైతే విదేహముక్తి వస్తుంది. అక్కడ క్రమముక్తి పొంది ఆ కల్పం అయిపోయిన తర్వాత, సృష్టి అయిపోయిన తర్వాత ఏమవుతుంది, విదేహముక్తి పొందుతాడు ఆ ఉపాసకుడు. అక్కడ కూడా అర్థం చేసుకోలేకపోయినావో, క్షీణే పుణ్యే మర్త్యలోకం నిశంతి, బ్రహ్మలోకానికి వెళ్ళి కూడా తిరిగి రావచ్చండి. ఎందుకంటే నిద్రపోయి కూర్చున్నాడు అక్కడ క్లాస్కి పోయి, బ్రహ్మాజీ చెప్తుంటే కూడా నిద్ర వస్తే ఏం చేస్తాం ఆయనకి, నిద్రముఖం అంటారు. అందుకని ఏం చేస్తావు, తిరిగి వస్తావు అన్నాడు. క్రమముక్తి లేదు నీకు, పునర్జన్మ. అయితే ఏమిటంటే ఒక బెనిఫిట్ అంటే మనిషి జన్మ ఎత్తుతాడు. అది ఉపాసకుడు అయినవాడు బ్రహ్మలోకానికి తిరిగి వచ్చి మనిషి జన్మ ఎత్తి మళ్ళీ ఇక్కడ సాధన మొదలు పెడతాడు. బాగా అర్థం చేసుకుంటే, గురు శుశ్రూష చేసి బ్రహ్మాజీకి బాగా సేవ చేసి అర్థం చేసుకుంటే క్రమముక్తి పొంది ఆ సృష్టి అయిపోగానే ఆ టైంకి విదేహముక్తి పొందుతాడు అక్కడ. అసలు ఈ క్రమముక్తి పొందడానికి, బ్రహ్మలోకానికి పోవడానికి పెద్ద కష్టం అండి. సుషుమ్న నాడి ద్వారా ఈ ప్రాణాన్ని బ్రహ్మరంధ్రం ద్వారా వదిలిపెట్టి ప్రాణాయామం చేస్తూ పోవాలిట. అలా పోతే బ్రహ్మలోకానికి వెళతారట. మనకి మామూలుగా గాలి తీసుకోవడమే కష్టం, అది సుషుమ్న నాడిలోకి పంపించి దాన్ని బ్రహ్మరంధ్రం ద్వారా, అది ఎప్పుడు చనిపోయే ముందుట, ఇవన్నీ అయ్యే పనులేనండి అంటే. అందుకే శాస్త్రం చెప్తుంది ఇదంతా ఎందుకు నీకు కష్టం, ఇక్కడ సోమవారం సోమవారం క్లాసుకి వెళ్ళు అంటే చెప్తే వింటే కదా మాట. పిల్లలు కూడా అంతే, తల్లిదండ్రులు చెప్తే మాట వినరు, అక్కడికి పోయి కష్టపడతారు. అప్పుడు మా అమ్మ నాన్న చెప్తే వినలేదండి, కష్టపడి చదువుకోమన్నారు. ఏదో సినిమాలకు పోయినాం, పుస్తకాలు చదివాం, కానీ చదవకుండా ఇప్పుడు కష్టపడుతున్నాను, జీతం రాక మంచి ఉద్యోగం లేక అంటారు. అప్పుడు చెప్తే వినొచ్చు కదా. బుద్ధిమంతులు మీలాంటి వాళ్ళైతే వింటారు, బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారని వినరు, చెప్పినా వినరు. కాబట్టి వాళ్ళకి వాళ్ళకంటూ కొంచెం బుద్ధి ఉపయోగించాలి. గురువు గారిని ఎంతసేపు చెప్తారండి, గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకువెళ్తాం కానీ తాగించలేం కదా. ఇంతకంటే ఘాటుగా చెప్పాలా ఇప్పటికీ, ఏమిటి స్వామిని ఇట్లా మాట్లాడతారు అనిపిస్తుంది మీకు. కానీ ఏం చేస్తామంటే, చదివే విద్యార్థులను చిన్నపిల్లలుగా భావించి ఆత్మ అజ్ఞానులు, వీళ్ళందరూ బాలలతో సమానం అని చెప్పి ఆ గురువు కరుణ ద్వారా ఒక్కొక్కసారి
ఆ పదాలని, కఠినమైన పదాలను కూడా వాడాల్సి వస్తుంది. అప్పుడు కానీ ఆత్మజ్ఞానం రాదు వాళ్ళకి. అందుకని ఇక్కడే ఈ జీవితంలోనే ఈ శరీరం ఉండంగానే వారానికి ఒక్క క్లాస్ వచ్చి చదవయ్యా భగవద్గీత ఉపనిషత్తు, ఇక్కడే ఆత్మజ్ఞానాన్ని పొందు ఆనందంగా అని చెప్తోంది శాస్త్రం. తర్వాత మంత్రం, నజాయతే మ్రియతే వా విపశ్చిత్, నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్, అజో నిత్య శాశ్వతోయం పురాణ, న హన్యతే హన్యమానే శరీరే, చాలా ముఖ్యమైన మంత్రం. రెండవ అధ్యాయం భగవద్గీతలో 19-20 మంత్రాలు. కృష్ణ పరమాత్మ అప్పు తీసుకున్నారు ఇక్కడి నుంచి. ఆయన చాలా శ్లోకాలు, అది 2వ అధ్యాయంలో కఠోపనిషత్తు నుంచి డైరెక్ట్గా అన్నమాట, అక్కడికి 2 మాటలు మార్చారంతే. భగవద్గీతలో నజాయతే మ్రియతే వా కదాచిత్, నాయం భూత్వా భవిత వాన భూయః, అజో నిత్య శాశ్వతోయం పురాణ, న హన్యతే హన్యమానే శరీరే. అదే ఇక్కడ ఈ మంత్రం ఈ విధంగా ఉంది, నజాయతే మ్రియతే వా విపశ్చిత్. విపశ్చిత్ అంటే ఈ ఆత్మ సర్వప్రకాశకమైనటువంటి ఆత్మ చైతన్యం, శుద్ధ చైతన్యం, కల్తీ లేని చైతన్యం, నిర్గుణం బ్రహ్మం, నిర్విశేషం బ్రహ్మ, ఎన్ని పదాలైనా చెప్పచ్చు, అది విపశ్చిత్ అంటే. అయం ఈ ఆత్మ సర్వప్రకాశకమైనటువంటి ఈ చైతన్యం, నా జాయతే ఎప్పుడు పుట్టలేదు, దీనికి పుట్టుక లేదు. పుట్టుక లేదు కదా అండి, ఒకవేళ మరణం ఉందంటారన్నారు. నమ్రియతే మరణము లేదు, ఈ స్వప్రకాశమైనటువంటి చైతన్యానికి పుట్టుక లేదు, మరణము లేదు, జననము లేదు, మరణము లేదు. ఎందుకంటే జననం ఉంటే మరణం ఉంటుంది, మరణం ఉంటే జననం ఉంటుంది, జననం లేదు కాబట్టి మరణం లేదు, మరణం లేదు కాబట్టి జననం లేదు. అంటే ఏమిటి, జననం మరణం ఉంటే కాల పరిచ్ఛిన్నం. పుట్టింది అంటే ఎప్పుడండి అని అడుగుతారు కదా, పుట్టలేదు అంటే ఎప్పుడు అనే క్వశ్చన్ వస్తుందా? ఎప్పుడు అనేటువంటిది దేన్ని నిర్ణయిస్తుంది, కాలాన్ని నిర్ణయిస్తుంది. పుట్టాడు అబ్బాయి, ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అంటాడు. ఎక్కడ అంటే ఏం నిర్ణయిస్తుంది, దేశం, దేశాన్ని నిర్ణయిస్తుంది, ప్లేస్ చోటు. దేశ కాల అపరిచ్ఛిన్నం అని అర్థం. నా జాయతే నా మ్రియతే అంటే ఏమిటి, కాల దేశ కాలాలకి అతీతుడు అని అర్థం. నా మ్రియతే కుతశ్చిత్ న బభూవా, కశ్చిత్ న బభూవ, ఈ యొక్క పరంబ్రహ్మ దేంట్లో నుంచి పుట్టలేదు, ఈ పరంబ్రహ్మ నుంచి ఏదీ పుట్టలేదు. అంటే ఏమిటి, ఏదో కారణంలో నుంచి ఈ బ్రహ్మ రాలేదు అంటే కాజ్లెస్. ఈ బ్రహ్మంలో నుంచి ఏవి పుట్టలేదు అంటే ఎఫెక్ట్లెస్, ఏ కార్యాలు పుట్టలేదు. మరి ఏం చేస్తున్నాడండి ఈయనన్నాడు, ఏం చేస్తున్నాడు తర్వాత క్లాస్లో చెప్తామన్నా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.